మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లోని గాంధీనగర్ హై స్కూల్. మా పాఠశాలలో 1162 మంది ఉన్నారండి. 1162 మంది కూడా అప్లై చేయడం జరిగింది. అదే మొదటి లిస్టుగా 985 మందిని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఎలిజిబుల్ లిస్ట్ అండి. ఖచ్చితంగా వీళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారంగా. ఇంకా 186 మంది పెండింగ్ ఉన్నారు. ఆ పెండింగ్ కారణాలు ఏంటంటే రేషన్ కార్డు లేకపోవడం, అదేవిధంగా కొంతమందికి 2-4 వీలర్స్ ఉండడం, ట్యాక్స్ పేయర్స్ అనే ఒక కారణాల చేత వాళ్ళని సెకండ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రొఫార్మర్స్ అవి కొన్ని రాంగ్గా ఉంటే దాన్ని మండల విద్యాశాఖ అధికారికి పంపించడం జరిగింది. సో అవి సెకండ్ లిస్టులో వస్తాయండి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగానే లాంఛనంగా చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. తదనుగుణంగా మరి మా పాఠశాలలో కూడా కొంతమంది విద్యార్థులు చెప్పిన దాని ప్రకారంగా అమౌంట్లు పడుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారంగా ముందు ఆ అకౌంట్ పనిచేస్తుందో లేదో టెస్టింగ్ కోసం 1 రూపాయి వేస్తానని, అది క్రెడిట్ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ జమ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది సార్. మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ పేరెంట్స్ నుంచి మాకు అమౌంట్ పడుతున్నాయి ఏమన్నా మీ స్కూల్ తరఫున ఉందా? మా తరఫున అంటే కొంతమంది టీచర్స్కి ఫోన్ చేశారండి, పడుతున్నాయండి. 1 రూపీ పడిందని ఫోన్ వచ్చిందండి. మధ్య ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాన్సెప్ట్ పెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్కి మైనస్, అంటే గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లవాడికి ఇస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ ఉన్న పిల్లవాడికి ఇస్తున్నారు. అవునండి. అప్పుడు యాజ్ ఏ పేరెంట్ గా ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ మంది వెళ్తారు కదా, స్కూల్ ర్యాప్ట్ తగ్గిపోతారు. ఖచ్చితంగా తగ్గుతుందండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓదార్పు యాత్రలో ప్రకటించిన విధంగా ఏ పాఠశాలకైనా ఇస్తానని చెప్పి అనడం చేత ఈ పథకాన్ని అన్ని పాఠశాలకి మరి అమలు చేయడం జరిగింది. అయితే యూనియన్ లీడర్గా ఎస్టీయూ లీడర్గా మరి మా ఎస్టీయూ తరఫున కూడా మరి ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో అంటే పల్లెటూరులో మరి పాఠశాల ఈ 15,000కే మాకు చూపించి అదే మా పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో జాయిన్ చేయని చెప్పి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. దానివల్ల మరి ప్రభుత్వ పాఠశాలలు మరి వెనకబడుతున్నాయి. ఈ విషయం మరి మంత్రి గారిని మనం విన్నవించినప్పుడు మంత్రి గారు చెప్పడం ఏంటంటే అమ్మఒడి ఒకటే కాకుండా నాడు నేడు ద్వారా కూడా మరి ప్రభుత్వ పాఠశాలని ఆధునీకరిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పిల్లలు మీ వైపు అట్రాక్ట్ అయ్యేలాగా నెక్స్ట్ ఇయర్కి మేము చేస్తాము. అయితే ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా ఈ సంవత్సరానికి మాత్రం అన్ని పాఠశాలకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎస్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండించాము. మరి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ దీన్ని చేసేటువంటి ఆలోచన చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అమ్మఒడికి నాడు నేడుకి తేడా ఏంటి సార్? అమ్మఒడి అంటే విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడేటువంటి కొంతమంది కుటుంబాలు ఉన్నాయండి. ముఖ్యంగా పేరెంట్స్ చాలా రూరల్ ఏరియాలో ఇద్దరు పనిచేస్తే కానీ రారు. అటువంటి పిల్లలకి చేయూతగా ఉండాలని, వాళ్ళు చదువుకోవడానికి తల్లికి సహాయంగా ఉండడం కోసం 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక సంవత్సరానికి. మరి నాడు నేడు అంటే పాఠశాలను ఆధునీకరించడం, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, తరగతి గదులు లేని చోట తరగతి గదులు, పెయింటింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫర్నిచరు, అలా రకరకాల ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ నాడు నేడు కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కొన్ని స్కూల్స్ని ఎంపిక చేయడం జరిగిందండి. అందులో గాంధీనగర్, మహాత్మా గాంధీనగర్ పాఠశాల కూడా ఉండడం జరిగింది. ఆ వర్క్స్ 15వ తారీఖు లోపల స్టార్ట్ అవుతాయని చెప్పి మాకు అధికారుల నుంచి సమాచారం ఉంది సార్. నాడు నేడు కార్యక్రమం వల్ల స్కూల్స్ జలపోతుంది తప్ప ప్రజలకు ఏమీ లాభం లేదు కదా? అంటే ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు వెళ్తున్నారంటే ఆధునీకరణ చెందిన వసతులు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. అదే వసతులు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ వైపుకు విద్యార్థులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన సార్. ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి, మీకు లేని ఎక్విప్మెంట్స్ ఏంటి? అంటే ల్యాబ్ అండి, ల్యాబ్, తర్వాత లైబ్రరీ, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయండి. ప్రస్తుతం కొన్ని గవర్నమెంట్ పాఠశాలలో వాటిని ఇచ్చారు, ఇంకా చాలా పాఠశాలలో లేవు. వాటి కోసం ఈ నాడు నేడు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ గాంధీ మున్సిపల్ స్కూల్లో ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పటి నుంచి ఉంది సార్? మా గాంధీనగర్ హై స్కూల్లో 1982 నుంచి కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది. అదే ఇంగ్లీష్ మీడియంకి ప్యారలల్గా తెలుగు మీడియం కూడా జరుగుతుందండి. అది ఈ సంవత్సరం మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం పూర్తి చేయడం వల్ల ఒక్కోసారి క్లాసు తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 9th 10th మాత్రం ఒక్కొక్కటి తెలుగు మీడియం జరుగుతున్నాయి. మిగతా అన్ని క్లాసులు కూడా, మిగతా 18 క్లాసులు కూడా సెక్షన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం జరుగుతున్నాయి. 42 అంటే ఒకవేళ ఒకే పేరెంట్కి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి ఇస్తారు కాబట్టి, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాగ వీళ్ళకి ఇంకా ప్రైమరీ స్కూల్లో కావచ్చు లేదా హై స్కూల్స్ ఇంకా 10th క్లాస్ కావచ్చు ఎవరైనా ఒక పేరెంట్కి సంబంధించి ఇంకొకరు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒకళ్ళు కట్ అవ్వడం మాత్రం జరుగుతుంది. అంటే దీంట్లో మాకు వచ్చేసి 2 ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మనకి ఈ స్కూల్లో చదువుతున్నారు. అయితే ఒకరికి మాత్రం రావడం ఖచ్చితం. దాంట్లో ఈ ఫిగర్ మాత్రం కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి మనకి. ఖచ్చితంగా మదర్ అకౌంట్లోనే పడుతుందండి.
ఒకవేళ మదర్ లేని పక్షంలో అప్పుడు ఎవరైనా గార్డియన్ ఉంటే గార్డియన్కి అవకాశం ఉంటుందండి. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడం లేట్ అయ్యి ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయా? మన లేవా? అవి మాకైతే లేవు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డేట్లోనే మనం ఏదైతే ఉన్నావో అవన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన డేట్లో మనం ఇచ్చిన ఉన్నవి మనం చేయలేకపోతే మాత్రం దానికి అవకాశం అయితే లేదు. ఇప్పుడు కూడా మాకు స్కూల్లోకి వచ్చేసి ఒక 176లోను కూడా ఒక 40 వరకు ఇంకా మేము అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనకి డేట్ ఇవ్వగలిగితే మాత్రం ఆ 46 కూడా మనకు అప్లోడ్ చేస్తే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంతమందికి అప్లై చేశారు? ఓవరాల్గా మొత్తం అందరికీ మనం అప్లై చేసామండి. దాంట్లో కొన్ని కొన్ని వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కావచ్చు, లేదంటే వారికి సైట్ వేరే సైట్లు ఉన్నాయని చెప్పేసి కావచ్చు, లేదా వెహికల్ ఉంది అని కావచ్చు. ఆ రీజన్స్ వల్ల కొంతమందికి రావడం ఆగడం జరిగింది. వాళ్ళు మావి వాళ్ళకి దానికి తగిన ప్రూఫ్స్ అయితే మాత్రం వాళ్ళు కొంతమందికి తీసుకొచ్చారండి. అంటే కరెంటు బిల్లు మాది కాదు, మాకు అంత యూనిట్స్ మాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళ కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు కొన్ని తీసుకొని వచ్చారండి, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి కూడా. అంటే నాకు కాకుండా నేను నా చదువుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే అమ్మకి అమ్మ వాళ్ళు కష్టపడి నన్ను చదివిస్తున్నారు, అలాంటి అమ్మ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సీఎం వారు పెట్టినందుకు సీఎం గారు థ్యాంక్ యూ. అలాగే దీన్ని సహకరించిన డిఓ గారికి, మా క్లాస్ సార్కి, హెచ్ఎం సార్ గారికి థ్యాంక్ యూ. నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. మీరు ఎలిజిబుల్ అయ్యారా? మీ ఒపీనియన్ ఏంటి? ఈ అమ్మ ఒడి పెట్టడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ వాళ్ళు పనులకు పంపించకుండా డబ్బులు పెడతారు. ఎవరు చేస్తారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఆటో డ్రైవింగ్ చేస్తే చదివించుకుంటున్నారు. ఓకే. నువ్వు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్. అమ్మ ఒడి మీకు ఎలిజిబుల్ అయిందా తల్లి? అయింది సార్. అయిందమ్మా? అయింది సార్. హ్యాపీయా? మరి అమ్మ ఇంట్లో పనిచేసి కష్టపడి చదివిస్తున్నారు కదా, నువ్వు అమ్మకి ఏ గిఫ్ట్ ఇస్తావు? ఈ 15,000 తీసుకొచ్చి నన్ను నన్ను పెంచి స్కూల్లో చేసినందుకు మా అమ్మకు 15,000 ఇస్తాను. మరి ఇంత చేసినందుకు మీ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలా? సీఎం జగన్మోహన్ రెడ్డికి, డిఓ గారికి, మా క్లాస్ సార్కి, హెచ్ఎం సార్కి, అందరికి కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. జగదీష్. కే జగదీష్? ఏ క్లాస్ చదువుతున్నావు? 10th class. 10th class. ఓకే. నీకు అమ్మ ఒడి పథకం ఇంప్లిమెంట్ అయిందా? అయింది సార్. హ్యాపీగా ఉన్నావా? ఉన్నాను సార్. మీ అమ్మగారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్ సార్. నాన్నగారు ఏం చేస్తారు? తాపీ పని చేస్తారు సార్. తాపీ పని చేస్తారు. సో మరి ఈ అమ్మఒడి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు నువ్వు? అదే నెక్స్ట్ ఫ్యూచర్గా కాలేజీలకి కట్ట చదువులకి ఉపయోగపడుతుంది. దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అమ్మఒడి పథకాన్ని? యాక్సెప్ట్ చేస్తా. ఆనందంగా ఉందా? ఉంది సార్. ఎంత ఆనందంగా ఉంది? చాలా ఆనందంగా ఉంది. చాలా. పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టర్. డాక్టర్. మరి డాక్టర్ అంటే బాగా చదవాలి తెలుసా? తెలుసు. మరి నువ్వు ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవాలా? చెప్పు. ఎవరు చెప్పుకోవాలి? ఈ అమ్మఒడి పథకం పెట్టినందుకు సీఎం గారికి, హెచ్ఎం సార్కి, డిఐఓ గారికి, ఇంకా మా క్లాస్ టీచర్ అందరికీ చెప్పు. ఇంప్లిమెంట్ అయింది. వ్యవసాయం చేస్తా. నానమ్మ వ్యవసాయం చేస్తాడు, తండ్రి తల్లమ్మ హౌస్ వైఫ్. అవి అమ్మఒడి వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అమ్మఒడి పెట్టడం వల్ల పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్ కన్నా అందరి పిల్లలకి ఇంచుమించుగా మా స్కూల్లో చాలా మందికి 90% పిల్లలకి అందరికీ ఎలిజిబుల్ అయ్యింది. ఇది చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ. వీళ్ళందరూ ఈ స్కూల్లో చాలామంది పేద పిల్లలు ఉంటారు, ఎందుకంటే రిక్షా తొక్కే వాళ్ళ పిల్లలు, ఆటో వాళ్ళ పిల్లలు, అందరూ ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ పిల్లలు, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరి పిల్లలు ఇక్కడ చదువుతారు కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే మిడ్ డే మీల్ కూడా చాలా ఇంప్లిమెంట్ చేసి చాలా హై క్వాలిటీలో పెడుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఇదివరకటి మీద కూడా చాలా ఎక్కువగా పెరిగారు. చాలామంది ఇంచుమించుగా 80% పిల్లలు భోజనాలు చేస్తున్నారు. వాళ్ళకి రోజు పౌష్టికాహారం కోసమని ఎగ్ ఇస్తున్నారు, ఎగ్ తింటున్నారు. చక్కగా చదువుకోవటానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఈ అమ్మఒడికి పుస్తకం ఇవ్వటం వల్ల వాళ్ళ పుస్తకాలు కానీ మామూలుగా డ్రెస్సులు కుట్టించుకోవాలన్నా, ఇంట్లో కొంచెం తల్లిదండ్రులకు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల, వాళ్ళకి పేదతనం ఉండటం వల్ల దానికి చాలా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల సీఎం గారికి, అందరి పిల్లలు, మేము కూడా టీచర్స్ కూడా జగన్ గారికి చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాం. విద్యావ్యాప్తి అనేది సాధారణంగా ఒక దేశం యొక్క ప్రగతికి చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్గా తీసుకొని శ్రీ జగన్ గారు ప్రకటించడం ఎన్నికల హామీగా, దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం, మొదట్లో కన్ఫ్యూజన్ వచ్చినా
గవర్నమెంట్ స్కూల్స్కి ఉంటుంది ప్రైవేట్ స్కూల్కి ఉండదు అనే కన్ఫ్యూజన్ వచ్చిన చివరికి ఆయన మాట మీద నిలబడి ఈ పథకాన్ని ఈరోజు పూర్తి చేయడం, ఆయన హామీని పూర్తి చేయడం నేను హర్షం ప్రకటిస్తున్నాను. నేను దాన్ని స్వాగతిస్తున్నా. నేను ఇంకో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నా. ఇప్పుడు అమ్మఒడి అనేది స్కూల్లో చదువుతున్న పిల్లలకి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ, కానీ స్కూల్కి వెళ్ళలేని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, డ్రాప్అవుట్స్ ఉన్నారు. ఆర్థిక నిజమైన ఆర్థిక కారణాల వల్ల తల్లులు పిల్లలను బయట పనులకు చేయించుకుని ఆ సంపాదనతో కూడా కుటుంబాన్ని గడుపుకునే పరిస్థితి ఉంది. భర్త లేని తల్లులు, తండ్రి లేని పిల్లలు, వాళ్ళు కూడా చదువులు మానేసి బయట పనులు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. మన హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ కూడా అసలు అమ్మ ఒడి వాళ్ళకి మొదట చేరాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. చదువుకునే పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వడం చాలా మంచిది, పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. ఇదే కాకుండా అసలు స్కూల్కే వెళ్ళలేని పిల్లలు, స్కూల్కి చదువుకోలేని పిల్లలు, ఆర్థిక కారణాల వల్ల చదువు మానేసిన పిల్లలు, గత 5-6 సంవత్సరాలుగా డ్రాప్అవుట్స్ లిస్ట్ తీసుకుని గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ తీసుకున్న డ్రాప్అవుట్ అయిపోయిన పిల్లలు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ కారణాల వల్ల చదవలేకపోతున్నారు, వాళ్ళకి వాళ్ళ తల్లులకి అమ్మఒడికి చేరితే ఈ లక్ష్యం, ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం పరిపూర్ణం అవుతుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఇది మీ స్కూల్ నుంచి ఎంతమందికి అప్లై చేశారు సార్? మా స్కూల్ నుంచి దగ్గర 75% పిల్లలకి ఈ రోజున వాళ్ళకి అమ్మఒడి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా స్కూల్ వాళ్ళకి పడుతుంది అంటే ఈరోజు అఫీషియల్గా వాళ్ళ అకౌంట్లోకి మనీ పడింది లేదని నాకు తెలియదు. నాకు వ్యక్తిగతంగా నాకు పడింది అని ప్రసంగం ఇంకెవరు చెప్పలేదు, పడి ఉంటుందని అనుకుంటున్నాను. దగ్గర 250 మంది పిల్లలకు పైగానే ఈ యొక్క లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మా స్కూల్లో 490 మంది పిల్లలు ఉన్నారు, 100లో 200 మంది విద్యార్థులకు పైనే ఈ అవకాశం దొరుకుతుంది. ఈ అమ్మఒడి పథకం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన్ని అనుకున్నారో, ప్రతి ఒక్క పేరెంట్కి ఆల్మోస్ట్ 80% పేరెంట్స్ అందరికీ కూడా ఇది రీచ్ అవుతోందని అందరూ చెప్తుండగా వింటున్నాం. మా స్కూల్ నుంచి కూడా 298 మందికి ఈ లబ్ధి అవకాశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫోన్ కాల్స్లో వాళ్ళకి అమౌంట్ పడలేదు అనే ఇంకా చెప్పారు. వాళ్ళు చెకింగ్ చేసుకుని మాకు విదిన్ నో టైం మాకు నోటీసులోకి తీసుకుని వస్తారు. సో సర్వత్రా హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి, మేము దాన్ని ఎంతో సంతోషంగా ఆమోదిస్తున్నాం. అయితే నా వరకు నేను ఆలోచించుకుంటే విద్యని వ్యాపారంగా చేస్తున్నారని చాలా పెద్దవాళ్ళు చాలామంది అంటున్నారు. అయితే దీన్ని ఇంకొక కోణంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం చాలా మంచి ఆశయం, ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, కేరళ ప్రభుత్వం లాగా మనకు కూడా 100% లిటరసీ తీసుకురావాలనే సదుద్దేశంతో చేస్తున్నారు. అయితే నా వరకు విద్యకి ఆయన ఇచ్చే సమూలమైన అవకాశాలు డబ్బులతో కాకుండా ఏదైనా వృత్తి వ్యాపార విద్యగా మార్చి, ఇంతవరకు మీరు చదువుకుంటే నేను ఇలాంటి ఉద్యోగం ఇవ్వగలుగుతాననే హామీలు ఇస్తే చదువు పట్ల పిల్లలకి మంచి అవగాహన పెరిగి దాని మీద గౌరవం పెరుగుతుందని నేను భావిస్తున్నాను. డబ్బులు అంటే ఏముంది సార్, తీసుకుని మానేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మఒడి నుంచి ఏంటి, అమ్మ పర్సుల నుంచి కూడా తీసుకునే పిల్లలు ఉంటారు. అంటే ఎప్పటికప్పుడే ఖర్చు అయిపోతుంది, 15,000 ఈరోజు సాంఘికంగా మనం చూస్తూనే ఉన్నాం, ఎంత తొందరగానో ఖర్చు అయిపోతుంది. ఎలాంటి ఫ్యామిలీను కూడా ఈరోజు ఏసీలు ఫ్రిడ్జ్లు ఉన్నవాళ్ళు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితి ఎందుకు వస్తోంది అని కనుక మనం ఆలోచిస్తే డబ్బు వల్ల మాత్రమే కాదు పిల్లలు చదువుకోబడడానికి కారణం, వెనకబడ్డానికి కారణం అనేది తెలుస్తుంది. అయితే మా వరకు కూడా మేము నోటీస్ చేసిన చాలా కేసుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళ కుటుంబ పోషణలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు చాలా బాగా స్కూళ్ళకి వెళ్తున్నారు. అయితే వాళ్ళని వృత్తి వికాస కేంద్రాల్లో పెట్టి, వృత్తి విద్యా కార్యక్రమాల్లో పెట్టి చదువుకునే అవకాశం కల్పిస్తూ ప్యారలల్గా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తే ఆయన తీసుకునే నిర్ణయం ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసింది. ఈ పథకం చాలా మంచి పథకమే. పిల్లలు, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు చదువుకోవడానికి అధికమైనటువంటి పరిపుష్టిని ఇచ్చేటువంటి పథకం ఇది. దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఆధార్ శాతం అని, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళకి వర్తింది అని చెప్పి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటిని కూడా సరళించాలని కోరుతూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకుండా ఏదైతే పిల్లలకి ఈ చదువుకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చే ఆర్థిక పరిపుష్టిని పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి
నేను పేరెంట్స్ కమిటీ సైడ్ అంటే వాళ్ళ చిల్డ్రన్ కూడా స్కూల్ నుంచి చెప్తా ఉన్నాను. మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జగనన్న అమ్మఒడి పథకం పేద గ్రామీణ ప్రాంతాల్లోటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అలాగే మైనార్టీ విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావం చాలా బాగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఆర్థిక లోపం కారణంగా తల్లిదండ్రులు చదివించలేనటువంటి పరిస్థితుల్లో మరి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎంతో వారి యొక్క పిల్లల్ని చక్కగా చదివించుకునేదానికి బాలకార్మికుల్ని నిర్మూలించడానికి ఈ అమ్మఒడి పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపి వారి పిల్లల్ని బడికి పంపించాలనేటువంటి సత్సంకల్పంతో పాఠశాలలో కూడా హాజరు శాతం కూడా ఈ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టిన తర్వాత బాగా పెరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ పథకాన్ని మరి ఈ సంవత్సరం వరకు హాజరు లేనటువంటి విద్యార్థులకు కూడా ఇవ్వాలని తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మంచిగానే ఉంది. ఆ విధంగా మరి కంటిన్యూ చేస్తే కనుక రాష్ట్రంలో బాలకార్మికులను కానీ అలాగే బడి మానేసి మధ్యలో డ్రాప్అవుట్స్ని కానీ తగ్గించేదానికి ఈ అమ్మఒడి పథకం ఉపకరిస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.